భారతదేశ వ్యాప్తంగా అడవులను అక్రమంగా నరికేయడం వల్ల దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం పెద్దపీట వేస్తుందని ఆ సంస్థ ఆగ్రో ఫారెస్ట్ డీజీ ఎంవీ ఎల్పిలాల్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొట్టివాడలో మంగళవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన నిరుపేదలకు రైతులకు విలువైన కొబ్బరి మామిడి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్టివాడకు చెందిన సూరిబాబు అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఈ గ్రామ సర్పంచ్ సాలపు మీనా వెంకటేశ్వరరావు సహకారంతో ఇక్కడ 1500 మామిడి 1500 కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రకృతిలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వలన మానవాళికి తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్లో ఈ విషయం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. మనకి ప్రాపర్ ఇన్కమ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇలాంటి ఫలసాయం ఉందనుకోండి, మన మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది అందరికి కూడా. సొంతలో భాగంగా ఏంటంటే 1500 మొక్కలు మామిడి 1500 మొక్కలు కొబ్బరి అంటే మామూలు విషయం కాదండి. చాలా 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 అందమైన వాతావరణంలో పల్లెటూరు వాతావరణంలో ఒక కొండ పక్కన మీరు ఏదైతే చేశారో చాలా బాగా చేశారు. మీ సొంత ఖర్చులతో ఇలాంటి ప్రోగ్రాం ఎవరైతే ఆర్గనైజ్ చేశారో మీ ఆర్గనైజ్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు పర్యావరణ దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో పట్ల ఒక కార్యక్రమం పంపిణీ చేపట్టారు. ఇది ఉచితంగా వచ్చింది కదా అనే ఉద్దేశం. మామూలుగా కళ్యాణ్ కూడా దొరకదు మొక్కలు, ఇవి ఎక్కడి నుంచి చాలా దొరుకుతుంది. 30 దగ్గర 30 నుంచి 35 లక్షల వరకు వెచ్చించి ఉక్కు కర్మాగారం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మన జనాలు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల తరగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటుందనే విషయం దృష్టిలో పెట్టుకొని ఓకే.